పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీ ఏఐటిఈసి కార్యాలయంలో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంతని ఎమ్మెల్యే శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరు సోదరులకు, మిత్రులకి, పాత్రికే మిత్రులకి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మెరీ క్రిస్మస్ సందర్భంలో ఈరోజు అందరూ కూడా ఇక్కడ వచ్చి క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటా ఉన్న సందర్భంలో ప్రత్యేకించి పాస్టర్ గారు అందరికీ కూడా నా తరఫున అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తామని మీలో ఒకరిగా భావించి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు చాలా పెద్ద పెట్టిన ముందుకొచ్చి నేను ఆనాడు మరి చర్చ్కి వచ్చినప్పుడు చాలా మంది పాస్టర్ సోదరులు, పెద్దలు, మత గురువులు అందరూ కూడా మరి ప్రేమపూర్వకంగా నమ్మకంతో ఇబ్బందులు వస్తున్నాయి అయినా నిలబడతా ఉన్నారు, మీ గురించి ప్రార్థన చేస్తామని చెప్పి ప్రార్థన చేసిన ప్రతి ఒక్క తెలియజేస్తాను. భగవంతుడు ఉన్నాడనే నమ్మకం మనలో ఉంది. అన్ని రకాల కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరినీ కూడా సుఖశాంతులతో నడపాలని మనం అందరం కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రత్యేకించి క్రిస్మస్ మాలో మత సామరస్యానికి నిలువుడందగా అన్ని పండుగలను మనం జరుపుతా ఉంటాం. వారు క్రిస్మస్ వేడుకలు జరుపుతా ఉంటాం. మరి ప్రత్యేకించి క్రైస్తవ సోదరులు సోదరులు చర్చలకు వచ్చి మరి వారి బంధుమిత్రులను కలుసుకొని ఓ పండుగ వాతావరణం జరుపుతా ఉన్న సందర్భంలో ఇతర మతాలకు సంబంధించిన వారు కూడా మీలో మమేకమై దాంట్లో పాల్గొనే అవకాశం కల్పించే ఒక పెద్ద హృదయం మా క్రైస్తవ సోదరులకు సోదరులకు ఉన్న తరుణములు మమ్మల్ని కూడా ఇక్కడికి ఒక శాసన సభ్యుడిగా గత అనేక మార్లు కూడా నేను ఇంత పూర్వకం 15 సంవత్సరాలు ఉంటే మరొక మారు అవకాశం ఇచ్చారు ఈ మధ్యనే నియోజకవర్గ ప్రజలు. మరి రాష్ట్రంలో ఒకవైపు ఒక తరఫునున్న ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు నాపై నమ్మకంతో ముందుకు నడిపిస్తామని ముందుకొచ్చిన మీరందరికీ కూడా మరి నేను ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మరి ప్రభుత్వం వస్తుందనే మా ప్రభుత్వం వస్తుందనే ఆశతో నేను అనేక హామీలు ఇవ్వటం జరిగింది. ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇంకా అనేక అంశాలు సన్న రకం బియ్యం కానీ పేదవారికి సంబంధించిన ఇళ్ల స్థలాల విషయంలో ఉన్నాం. మరి ఆర్డీఓ గారు ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉన్నారు,
వారందరూ కూడా అనుభవం గల అధికారులు ఉన్నారు. ఇక్కడ మంచి పని చేయాలనే ఆలోచనతో చాలా దూర ప్రాంతాల నుంచి ఇప్పుడు పనిచేస్తున్న ఆర్డీఓ లాంటి అధికారులు ఉన్నారు. మరి ఈ సందర్భంలో నేను ఆర్డీఓ గారితో ఇప్పుడే చెప్పాను, ఇది మన చాలా పెద్ద ప్రాంతం. ఇది ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్నా, మరి పండుగ సందర్భంలో ఇస్తా ఉన్నా, బట్టలు కానీ ఇతర అంశాల విషయంలో మనకు మన విస్తీర్ణతను బట్టి ఇక్కడ ఉన్న క్రైస్తవ సోదరులు సోదరుల వల్ల సంఖ్యను బట్టి కూడా ఇంకా 300-400 వచ్చినా గారు సరిపోయే దశలో ఉన్న తరుణంలో నా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు రిపోర్ట్ రాయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మీరు రాయండి, నా పరంగా కూడా రిప్రజెంటేషన్ రాస్తాం. ఎందుకంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుంటే నిరుత్సాహం ఏర్పడుతుంది. ఆ సందర్భంలో కూడా అందరికి ఇస్తే అందరు కూడా పండుగ వాతావరణంలో మా క్రైస్తవ సోదరులు సోదరుల వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ సౌలభ్యాన్ని వినియోగించుకునే కార్యక్రమం చేసే దిశలో ఉంటానని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. తప్పకుండా నా పరంగా రిప్రజెంటేషన్ ఇస్తాం. మరి ఇప్పుడైతే ఇంక 3-4 పండుగ అయితే క్రిస్మస్ పండుగ అయితే అదేవిధంగా బతుకమ్మ పండుగ అయితే ప్రతి కమిటీ సంబంధించిన పండుగలకు విలువనిచ్చుకుంటూ మరి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే క్రిస్మస్ కూడా ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పేదలు కూడా మరి పేద సోదరులను కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తన చూసిన విధంగా గిఫ్ట్ ప్యాక్ కూడా జరుగుతుంది. మరి వాటి కూడా మరి ఇప్పుడే శాస్త్రజ్ఞులు కూడా మరి వెయ్యి వచ్చేస్తే మనకు శాసనసభ పరిచయం చాలా పెద్దగా ఉందని చెప్పడం జరిగింది.